టొమాటో కొర్రల శనగల దోశలకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కొర్రలు, నానబెట్టిన నల్ల శనగలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, టమాటా ముక్కలు, ఉప్పు, నూనె, పసుపు, అల్లం, జీలకర్ర, కారం, కొత్తిమీర. టొమాటో కొర్రల శనగ దోశలు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జారులో సమాన కొలతలతో నానబెట్టిన కొర్రలు, శనగలు, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన అల్లం వేసి మెత్తగా దోశ పిండిలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత నూనె పోసి, నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం ముక్కలు వేసి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈలోపు దోశపిండి మిశ్రమంలో కొత్తిమీరను వేసి కలిపి పెట్టుకోవాలి. చల్లారిచిన టమాటా కూరని మిక్సీ జారులను వేసి గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టాలి. వేడెక్కిన పెనం పైన దోశ వేసి ఇరువైపులా కాల్చుకొని టమాటా కూరను అద్దుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా టమాటా కూరల శనగ దోశలు రెడీ.